ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చరిత్రలో జరగలేదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఖచ్చితంగా సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిలు అధికారంగా నిర్వహించాలని చెప్పి చెప్తేనే మరి వాళ్ళ కలెక్టర్ గారు గాని అందరు గాని ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. మరి వేరే తెలంగాణ రాష్ట్రంలోనే కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి తప్ప వేరే రాష్ట్రాలలో మహారాష్ట్ర గాని కర్ణాటకలో గాని వేరే మరి ఒరిస్సాలో గాని ఇక్కడ కూడా జరుగుతలేదు. మరి మీ అందరికి కూడా తెలిసి వాళ్ళ సంక్షేమం అంటే తెలంగాణలో ఉంది, అభివృద్ధి అంటే తెలంగాణనే ఉంది. అందుకొరకే మీరందరూ కూడా ఈ సమాజంలో మరి సేవలాల్ మహారాజును గుర్తు పెట్టుకొని వారికి గుర్తింపుగా మనం ఇక్కడ వచ్చి మనము మొక్కుకుంటే మరి వారి యొక్క మరి ఆత్మకు శాంతి చేకూరుతుంది, తృప్తి కూడా ఉంటుంది. కాబట్టి మరింత మంచి ప్లేస్ మేము కూడా ఆలోచించాలి.